ఓ బఫూన్ మంత్రికి సదురాని వాడికి ఇస్తే ఒకసారి ఈ రోజు మీరు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది కల్చర్లెస్ ఫెలో వాడు ఏం మాట్లాడతాడో తెలియదు మళ్ళా ఏజ్కు గౌరవించాలంటాడు ఏజ్కు దగ్గట్టు బిహేవ్ చేయాలి నన్ను రెచ్చగొట్టకు ఎందుకు రెచ్చగొడుతున్నావు నీ స్థాయి నా స్థాయి కాదురా బచ్చా గాని నువ్వు పాలిటిక్స్ లా నా గురించి మాట్లాడుతున్నావు కామన్ సెన్స్ ఉండి మాట్లాడుతున్నావు లేదో నేను మాస్టర్ ఆఫ్ ఆల్ జాక్ ఆఫ్ ఆల్ రా యూస్లెస్ ఫెలో 8th క్లాస్ ఉన్నప్పుడే స్కూల్ టీం లీడ్ చేసిన ఓపెనింగ్ పోతే నాట్ అవుట్ వచ్చేవాణ్ణి నేను స్పోర్ట్స్ లో కూడా నంబర్ 1 రా వాలీబాల్ ఒక్కని మేనేజ్ చేసావని మొత్తం కోటంతా ఆ ఘనత నాకు దక్కిందిరా చెత్తనా కొడుకా నువ్వు ఎంపీ ఉన్నావు ఏం చేసావు చెప్పురా అంటే మైనంపల్లి గురించి మాట్లాడతావేమరా బఫూన్ మంత్రి నువ్వు ఒక అంగుటా చాప్ నా కొడుకువు నా గురించి మాట్లాడతావేమరా మైనం పిల్లి నువ్వే అంటావు మైనంపల్లికి భయపడుతున్నా అంటావు దమ్కిచ్చుతా అంటావు ఓ డాన్సులు తప్ప యూజ్లెస్ ఫెలో నీకు ఏం రావు పాలమినా పూలమినా అంటావు నీకేమైనా ఉందారా సబ్జెక్ట్ ఉందారా అసలు మంత్రి ఇచ్చింది నా గురించి మాట్లాడుతుంది కదా చూతే నా కొడుక మా కార్యకర్తలు మా వాళ్ళు అంటారు అరే నీ స్థాయి కాదు నువ్వు తిట్టొద్దని నీలాంటి వాళ్ళు తిట్టకపోతే జనాలు ఏమనుకుంటారా మైనంపల్లికి చేత కాదనుకుంటారు నేను లిఫ్ట్ మీదకి వెళ్ళి 4th ఫ్లోర్ నుంచి పడ్డా నువ్వైతే పీక్తుంటి ఫస్ట్ నీ ముఖం చూసుకోరా గాడిది ముఖం రా నీది ఒక్కసారి నీ ముఖాన్ని అద్దంలో చూసుకో నీ ముఖం నీకే నచ్చుతా అని నా గురించి ఎందుకు మాట్లాడతావురా నీ కొడుకు నీ అల్లుడు గాడేమో డూప్లికేట్ ఎంతకెళ్ళు వాడు టోపీ రాజా గాడు హరీష్ గాడు గోవింద్ అయితుండు హరీష్ గాన్ తో పాటు మల్లారెడ్డి గారు జైలుకి పోతాడు ఖాయం మల్లారెడ్డి గారే మల్లారెడ్డి గారు చెప్తూ నేను చూత్యా నా కొడుక చూత్యగా అనుడు కూడా నాకు ఇష్టం లేదు కానీ అనాలరా నువ్వు చేసేటాన్ని చూత్యా పనులు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు బ్రాహ్మణ్స్ ఉంటారు బ్రాహ్మణ్స్ కి ఏమైనా అన్యాయం చేస్తే విధవముండా కొడుకండి వాడు నాకు డబ్బులు ఇవ్వలే అంటారు అంటే ఫ్రస్ట్రేషన్ లో ఎనీథింగ్ వీ కెన్ టాక్ దిస్ ఇస్ డెమోక్రసీ తప్పేం లేదు మనుషులు ఎంతో మంది తిడుతుంటారు తిట్టనోళ్ళు ఉంటారు ఇక్కడ ఇవన్నిటికి ఎక్స్ప్లెనేషన్ హరీష్ గాని మీ అలిగేషన్స్ పెడుతున్నాయి ఇవన్నీ చెయ్యి ప్రూవ్ చెయ్యి మనిషివారా పశువాను నీకేం కామన్ సెన్స్ ఉందా చెత్తనా కొడుక ఏం మాట్లాడతావు ఏం తెలియదు నలుగురు నలుగురిని పట్టుకొని తిరుగుతున్నా అంటే పడితే కూడా కాలు విరిగిపోతే కూడా అరే ఇవాళ నాతో నడురాను నాతో నడువును నాతో నాకన్నా ఫాస్ట్ నడిస్తే ఐఎమ్ నాట్ గోయింగ్ టు కాంటెస్ట్ దిస్ వాజ్ షూర్ నేను మల్కాజ్ గారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేపో ఎల్లుండ పెట్టుమను వాకింగ్ చేయమని నాతో ఫాస్ట్ వాకింగ్ ఇలా కరప్షన్ ఫ్రీ చేసిన మల్కాజ్ గిరి